ఇదే ఒక కొత్త హోమ్ థియేటర్, సీలింగ్ స్పీకర్లు, 165 ఇంచ్ స్క్రీన్. మరాంజ్ యాంప్లిఫైర్ ఇది, 7015 11 ఛానల్ యాంప్ ఇది. స్క్రీన్ బ్యాక్ సైడ్లో స్పీకర్లు ఉన్నాయి. ఇక్కడ ఇది ఎకోస్టిక్ స్క్రీను, ఇదే సబ్బుఫరు. ఈ బొక్కల జరిగింది ఇలా ఖాళీ లేకుండా. రూమ్ మొత్తం ఎకోస్టిక్ చేశారు. ఇన్వాల్ స్పీకర్లు అన్నీ కూడా, టోటమ్ స్పీకర్లు ఇవన్నీ, ఎప్సన్ ప్రొజెక్టరు, 9400 4K ప్రొజెక్టర్. ఆడిసీ క్యాలిబ్రేషన్ ఎలా చేయాలంటే ఇలా మైక్ పెట్టాలి. మైక్ పెట్టినాక మన యాంప్లిఫైర్ని వైఫైలో కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ట్యాబ్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంటుంది ఆడిసీది, అది మనం కొనుక్కోవాలి. ఫ్రీకి రాదు మనకు, అది డబ్బులు పెడితే వస్తాయి అన్నీ. డబ్బులు ఊరికే రావుగా అలా. అలా వచ్చినాక అంతా కనెక్ట్ చేసుకున్నాక ట్యాబ్లో ఇలా వస్తుంది మనకి. మన యాంప్లిఫైర్ ఆల్రెడీ కనెక్టెడ్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. నెక్స్ట్ మైక్ కనెక్ట్ చేసుకోమని చెప్తుంది మనకి. మైక్ కనెక్ట్ చేసుకో. మైక్ అని ఉంటుంది చూడు, ఎంఐసి అక్కడ యాంప్లిఫైర్లో ముంగట ఉంటుంది చిన్నగా, 3.5 mm. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ సెటప్కి వెళ్తాం. క్యాలిబ్రేషన్ చేసేటప్పుడు ఏంటంటే రూమ్ మొత్తం కీప్ క్వైట్గా ఉండాలి, అన్నీ మూసుకొని కూర్చోవాలి మనం ఫస్ట్. అలా ఏసీ కూడా బంద్ చేయాలి. నెక్స్ట్ ఆడిసీ మొత్తం 8 స్టెప్లు ఉంటాయి. ఇందులో మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మేము 3 చేస్తున్నాం. మైక్ ఇయర్ లెవెల్లో పెట్టి ఆల్రెడీ క్యాలిబ్రేషన్ మైక్ మీకు దాంట్లోనే వస్తుంది. ఇలా ఉంటుంది అది. మన దగ్గర ట్రైపాడ్ ఉందంటే దాన్ని కనెక్ట్ చేసుకొని యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఎకో స్టిక్ ఉంది కాబట్టి రూమ్లో ఎకో అనేది తక్కువ వస్తుంది కొంచెం. క్యాలిబ్రేషన్ చేస్తే ఏంటంటే మీకు ఆడియో అవుట్పుట్ మంచిగా ఉంటుంది. ఇలా మీకు 8 పాయింట్స్ చూపిస్తుంది క్యాలిబ్రేషన్. క్యాలిబ్రేషన్ అయితే ఇలానే ఉంటుంది. మేము మా వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు, అక్కడ ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసి ఆడియో చెక్ చేద్దామని. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని. ఇంకో వీడియోలో మళ్ళీ వస్తాను.